చిగురుమావిడి శివార్లో హైనా హల్చల్. మరో లేగదూడని చంపుకు తిన్న హైనా. చనిపోయిన లేగదూడని పరిశీలించి హైనా దాడిగా గుర్తించిన ఫారెస్ట్ అధికారులు. గతంలోనూ ఆవులను తిన్న హైనా ఆదుకోవాలని అధికారులను కోరిన బాధితులు బెజ్జంకి మహేందర్, భయాందోళనలో రైతులు. నా పేరు మహేందర్, నేను చిగురుమావిడి గ్రామస్తుడను. మేము పొద్దుకి ఇక్కడనే మా ఆవులను కట్టేసిపోయినాం, పాలు వినుకొని పోయినా. పొద్దుగాల వచ్చి పాలు వినుకుందాం అనే సరి అచ్చేవరకు మా మంచి దూడ 20 నెలలు ఉంటుంది, పాలు ఇస్తుంది. దాని పిల్ల ఇది, పూటకి 7 లీటర్ పాలు ఇచ్చేది అని పిల్ల ఇది. ఆయన దాడికి గురై అదైపోయింది. మాకు పొద్దుగాల చూసేసరికి ఇలా చనిపోయి ఉన్నది. ఫారెస్ట్ అధికారులకు సంప్రదించాం. ఫారెస్ట్ అధికారులు చెప్తే వాళ్ళు వచ్చి చూసి అయినా దాడికి గురైందని ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి చూసి సమాచారం ఇచ్చారు మాకు. చిగురుమామిడి మన చిగురుమామిడి బాధ్యుడు బెజ్జంగి మహేందర్ నైటు పాలు విండి షెడ్ల అతను ఆవు దూడను షెడ్లో కట్టేసి ఇంటికి వెళ్ళడం జరిగింది. పొద్దున పాలు విండి వచ్చేసరికి దూడ చనిపోయి ఉంది. ఇదే విధంగా మన ఫారెస్ట్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చి గుర్తులు చూసి హైనా దాడి అని చెప్పారు. అదేవిధంగా ఇలాంటి సంఘటన సుందరీలో ఇప్పుడు చాలాసార్లు జరిగింది. బాధ్యత రైతులు ఆదుకోవాలని కోరుకుంటున్నాను.